నమస్తే. ఇప్పుడు మీరు చూడబోతున్న వీడియో ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది, నచ్చుతుంది కూడా. మరి మీకు నచ్చిన విషయం నాకు తెలియాలి అంటే ఈ వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలి. మీ సపోర్ట్ని నాకు అందిస్తారు కదా. ఓకే, ఇప్పుడు వీడియోని స్టార్ట్ చేద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని, ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆస్ట్రాలజర్, అలాగే అమ్మవారి సేవకులు, దత్తా గణపతి ఉపాసకులు మురళీధర శర్మ గారు మనతో పాటు ఉన్నారు, మాట్లాడతారు. నమస్కారం అండి. మహాదేవ శ్రీమాత్రే నమః. ప్రతి ఒక్కరూ కూడా ధనవంతులు అవ్వాలి అని అనుకుంటారు కదా. వస్తుంది, ఐశ్వర్య యోగాలు అందరికీ వస్తూనే ఉంటాయి. లక్ష్మీదేవి ఖచ్చితంగా తలుపు కొట్టే పరిస్థితి ఉంటుంది. అయితే లక్ష్మి మనల్ని వరిస్తోంది అని తెలియడానికి ఏమైనా సంకేతాలు ముందుగా మనకి ఏమైనా ఉంటుందా? ప్రకృతి ఇస్తుందా సంకేతాలని? ఖచ్చితంగా ఇస్తుంది. ఎలా పసిగట్టచ్చు వాటిని? తప్పకుండా. ఇప్పుడు ఇందాక మీరు అన్నట్టుగా లక్ష్మీదేవి తలుపు తట్టింది అనేటువంటి సందర్భంలో ఇందులో రెండు రకాలు కూడా ఉంటుంది. కొన్ని మనకు మన సిచ్యువేషన్ మన జాతకంలో కొంచెం సాడే సాతిలో ఉన్నామా లేదా అష్టమ శనిలో ఉన్నామా, ఇవి కూడా చూసుకోవాల్సి ఉంటుంది. అష్టమ శనిలో ఉంటే ఎట్టి పరిస్థితుల్లో లక్ష్మి ఉండదా? అంటే ఉంటుంది, ఉండదు అని కాదు, ఆ సిచ్యువేషన్ లో కొన్ని బ్యాడ్ ఈవెంట్స్ జరిగేటువంటి సందర్భం ఉంటుంది. ఎట్లా అంటే ఎక్కడైనా మనీ ఇన్వెస్ట్ చేసేటువంటి సందర్భం అనుకోండి, లేదా ఏదైనా ఒక షేర్ మార్కెట్ లో మనీ ఇన్వెస్ట్ చేసేటువంటి సందర్భం కావచ్చు, ఇట్లా లాటరీ కావచ్చు, ఎన్నో ఉన్నవి గ్యామ్లింగ్ సంబంధించినటువంటివి. ఇవాళ రేపు అందులో దానికి సంబంధించినటువంటి దాంట్లో జాగ్రత్తగా ఉండాలి. కానీ మీరు అన్నటువంటి విషయం మీద చూసుకున్నట్టయితే అదృష్టం మనకు వరించేటువంటి సందర్భంలో కావచ్చును, లేదా మనకు ధనం కలిసేటువంటి సందర్భంలో అయినా కూడా ఖచ్చితంగా కూడా మనకు విపరీతమైనటువంటి కళలు ముందుగా కూడా కళలలో మనకు మనకు ఇష్టమైనటువంటి దైవం కావచ్చును, లేదా గోల్డ్ కనబడేటువంటి పరిస్థితి కానీ, లేదా డబ్బులు లెక్క పెడుతున్నటువంటి పరిస్థితి కానీ, ఈ విధంగా మనకు ముందుగా ఫస్ట్ ఇంటిమేషన్ ఏమిటి అంటే కళలు, కళ రూపకంగానే ఉంటుంది. ఎందుకు అంటే ఉదయం నుండి సాయంకాలం దాకా కూడా ఎంతో వర్క్ స్ట్రెస్ చేసుకొని చక్కగా కూడా ఇంటికి వెళ్ళి ఆ యొక్క నిద్రపోయేటువంటి సందర్భంలోనే ఎన్నో రకాలైనటువంటి ఆలోచనలు మన యొక్క కళ్ళ ముందు తిరుగుతూ ఉంటాయి. కనుక ఆ తిరిగేటువంటి సందర్భంలో మన గోల్ అంటే మనం ఎవరి కోసం ఇంతగానో కష్టపడేటువంటిది, ఒక మనీ కోసమా, లేదా ఒక హౌస్ కోసమా, లేదా పిల్లల చదువు కోసమా, లేదా కొందరు అనుకుంటారు నా యొక్క కుమార్తె డాక్టర్ కావాలి, డాక్టర్ కావాలి, డాక్టర్ చదివియాలి అనేటువంటి ఆలోచన ఉంటుంది. అది అదే ఆలోచనతోటి అదే మైండ్ సెట్తో, అంటే నేను చెప్పేది ఇమాజినేషన్ చేసుకుంటూ ఎవరైతే ఉంటున్నారో వారికి ఆ విధంగా జరిగేట. ఇప్పుడు చూడండి అమ్మ, ఒకసారి ఫలానా వాళ్ళు ఫోన్ చేయక చాలా రోజులైంది, ఒకసారి చేయాలి, చేస్తే అయిపోవు, అతనే చేస్తే అయిపోవు, లేదా మా అక్కయ్య ఫోన్ చేయక 4 రోజులైంది అనేటువంటి సందర్భం కానీ, లేదా మా ఫ్రెండ్ ఫోన్ చేయక 3 రోజులైంది అని నిజంగా మనం ఎప్పుడైతే అనుకుంటామో కొన్ని కొన్ని సందర్భాలలో కోయిన్సిడెన్స్ గా ఫోన్ రావడం జరుగుతుంది. అక్కడ టెలిపతి అంటారు దాన్ని, ఖచ్చితంగా కూడా ఇది కనెక్టింగ్ నేను అనేటువంటి. ఇప్పుడే అనుకుంటున్నా నీ గురించి, నిన్ను నూరేళ్ళు నీకు అని అంటారు. ఇట్లా ఈ విధంగా చూసుకున్నట్టయితే అదృష్టం కూడా మనము ఒక ఇమాజినేషన్ ద్వారా కూడా జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇక ఆ యొక్క సబ్జెక్టు వేరు. కనుక ముందుగా ఏమిటి అంటే మనకు అంటే దేవాలయం నుండి ఇంటికి వెళ్ళేటువంటి సందర్భం కానీ, ఇంటి నుండి దేవాలయంకి వెళ్ళేటువంటి సందర్భంలో అయినా, ఒక దేవాలయం కాకుండా బయటికి ఎక్కడికైనా వెళ్ళేటువంటి సందర్భంలో అయినా కూడా మనకు తెలుపు రంగు ఉండేటువంటి ఆవు ఎదురుపడేటువంటి సందర్భం, అదేవిధంగా ఎక్కడైనా మనం వెళ్ళేటువంటి త్రోవలో అంటే నెమలి, ఇప్పుడు మనకున్నటువంటి యొక్క హైదరాబాద్ సిచ్యువేషన్లో కాదు, పల్లెటూళ్ళల్లో నెమలి నాట్యం ఆడేటువంటి సందర్భం కానీ, లేదా నెమలి పూరి విప్పినటువంటి సందర్భం అయినా కూడా ఇలాంటివి మరలా చూసుకున్నట్టయితే మరలా కూడా ఇంకా కొందరు కొబ్బరికాయ కుల్లితే బాధపడతారు. కుల్లినా కూడా మనకు మంచిదే, మంచిదా? ఖచ్చితంగా మంచిదా అనే భావన చేసుకోవాలి. 100% కొబ్బరికాయ కుల్లినా కూడా మంచిదే. అదేవిధంగా ఎక్కువ సార్లు కూడా నెమలి కనిపించేటువంటి సందర్భం, అటు పిమ్మట మన ఇంటి 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 పైకప్పు పైన అంటే ఇంటి పైన కోతులు వచ్చేటువంటి పరిస్థితి, మంచిదా? చాలా మంచిది. నల్ల చీమలు ఇంట్లోకి రావడం కూడా, ఇంకా చూసుకున్నట్టయితే కొబ్బరికాయ కొట్టినటువంటి సందర్భాలలో అందులో పువ్వు రావడం, పువ్వు రావడం మంచిదే. అటు పిమ్మట ఏవైనా పక్షులు మన యొక్క ఇంటి మీద ఏమైనా ఎక్కడి నుండినైనా తీసుకువచ్చినటువంటి అంటే ఐ మీన్ రొట్టె ముక్కలు లాంటివి పడేయడం కావచ్చును. కొన్ని కొన్ని సందర్భాలలో పూజ చేసేటువంటి సందర్భాలలో అంటే పిన్ డ్రాప్ సైలెన్స్ గా కూడా కూర్చొని పూజ చేసేటువంటి సందర్భంలో దీపం నుండి మనకు ఒక చిన్నగా కూడా ఒక సౌండ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. చెట్ అనేటువంటి సౌండ్ అంటే
వాటర్ పడితే వచ్చేటువంటి సౌండ్ వేరు, అది కాకుండా మనం పూజ చేసేటువంటి సందర్భంలో ఒక రకమైనటువంటి సౌండ్ వస్తుంది, ఆ యొక్క వత్తి కాలుతున్నటువంటి సందర్భంలో అలాంటి సందర్భం కానీ, లేదా మనం పూజ చేసిన తర్వాత స్వామివారి నుండి మనం ఏదైతే అర్పించామో ఆ యొక్క పుష్పము జారి పడేటువంటి సందర్భము, ఇలాంటివి చాలా కూడా ఇలాంటివి, లేదా మనము కలలో ఇంకా కూడా నీరు మన ప్రవహిస్తున్నటువంటి నీరు రావడము ఇలా, లేదా తెలుపు రంగులో ఉన్నటువంటి వస్తువులు ఏనుగు కనిపించడము కూడా మనకు శుభ సంకేతాలుగా చెప్పుకోవచ్చును, అదృష్టం వరుస్తుంది అనేటువంటిది చూసుకోవచ్చును. ఇలా చాలా కూడా ఉన్నవి, కానీ ఏది ఏమైనా కూడా ప్యూర్ హార్ట్, ప్యూర్ హార్ట్ అంతే, చక్కగా కూడా సత్యము పలుకుతూ అందరికీ కూడా ఒక ధర్మాన్ని ప్రచారం చేసుకుంటూ ఉంటే సరిపోతుంది. ఇన్నరా మనకు ధర్మంగా ఉండుకుంటూ ధర్మం వైపుగా కూడా ప్రచారం చేసుకుంటూ ఉంటే ఇది చేయండి, ఇది చేస్తే మంచి, ఇది చేస్తే చెడు అన్ని ఖచ్చితంగా కూడా మన మనసుకు చెప్తూనే ఉంటుంది. దానికి ఖచ్చితంగా కూడా ఒక విలువ అనేది ఇచ్చుకుంటూ రోజు ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్టయితే మంచి ఫలితం, లక్ష్మీ కటాక్షం అనేది ఉంటుంది, ఖచ్చితంగా ఉంటుంది. లక్ష్మీ కటాక్షము ఒక మణి రూపకంగానే ఉన్నది. మనం ఇప్పుడు ఇంతకు ముందు చాలా కూడా ఎన్నో కూడా చెప్పుకున్నాము, చక్కగా మాట్లాడడం మీలాగా లక్ష్మీ కటాక్షము, వాగ్దేవి అమ్మవారు విన్నారా, ఒకరికి తప్పకుండా ఎవరికైనా ఎవరి లక్ష్మి వాళ్ళది ఏ స్టైల్లో రావాలో ఆ స్టైల్లో వస్తుంది, తప్పకుండా మంచి ఫలితం ఉంటుంది. వాస్తవానికి కూడా కుంకుమ మనం పెట్టుకునేటువంటి సందర్భంలో కాస్త కింద ఒలికినా కూడా బాధపడతారు, కానీ వాస్తవానికి కూడా ఆ విధంగా కూడా కుంకుమ కాస్త ఒలికినా కూడా మంచిదే, అవునా, 100% మంచిదే. కుంకుమ కింద పడినా కూడా భూదేవికి కాస్త మొట్టు పెట్టినా కూడా మంచి ఫలితమే ఉంటుంది, తప్పకుండా. భయపడిపోతూ ఉంటారు, బాధపడిపోతూ ఉంటారు, అరే పసుపు కుంకుమలు కింద పడ్డాయంటే అది ఒక శుభం లాగా కన్సిడర్ చేస్తారు. భూమాత ఖర్చన చేసాం అనుకుంటే ఇంకా సౌభాగ్యం ఉంటుంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్, నమస్తే.